सो गाइस इक्कड़ कनिपिस्तुन्न वीडियो चूडंडि लिंक डिस्क्रिप्शन लो प्रोवाइड चेसानु सो इक्कड़ एंटंटे ई वीडियो चूस्ते मीकु 300 रूपीस वरकु अयिते मीरु संपादिंचे चांस अयिते उंटुंदन्नमाट सो जीरो इन्वेस्टमेंट ओक्क रूपायि कूडा पेट्टाल्सिन अवसरं लेदु सो मीरु पेट्टि कूडा संपादिंचोच्चु पेट्टकुंडा एला संपादिंचालो चेप्पानु सो डिस्क्रिप्शन लो लिंक उंदि वीडियो लिंक चूडंडि मीकु डेफिनेट गा यूज अवुतुंदि सो एंतसेपु उंटुंदो तेलियदु सो फटाफट गा चूसी ट्रई चेयंडि सो लिंक अयिते डिस्क्रिप्शन लो प्रोवाइड चेसानु वीडियो लिंक अक्कड नुंचि वेरी चेक चेसुकोवच्चु వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి తెలుగు ఎడిట్స్ సో ప్రీవ్యూ వీడియో చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక గట్టిగా లైక్ చేసుకోండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుంది ప్రీవ్యూ వీడియోస్ హెచ్డి లో అక్కడ అప్లోడ్ చేస్తుంటాను మీకు కావాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు సో లెట్స్ అయిపోయిన వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ ద వీడియో సో గైస్ అలర్ట్ మోషన్ వచ్చిన తర్వాత సింపుల్ అయిన అన్ని మీటర్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి సో మీకు ఒక లిరిక్స్ లింక్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకోండి సింపుల్గా ఓకే ఈ విధంగా యాడ్ చేసుకోండి కరెక్ట్గా యాడ్ అయిపోతుంది అండ్ ఫోటోస్ ఇట్లా మీకు రెండే ఇస్తాయి గైస్ ఈ ఫోటో అండ్ ఈ ఫోటో రెండే ఇస్తాను సో రెడీ షేక్ ఎఫెక్ట్లో ఈ రెండు ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సింపుల్గా సో ఈ ఫోటో ఉంది కదా సో ఈ విధంగా త్రీ గ్రూప్స్ ఉంటాయి షేక్ ఎఫెక్ట్లో త్రీ గ్రూప్స్ని ఇవన్నీ కాపీ లాంగ్ ప్రెస్ చేసుకోండి ఇట్లా కాపీ చేసుకోండి దీన్ని కాపీ త్రీ లేయర్స్ ఉంది దానిపైన క్లిక్ చేసుకోండి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఫోటో వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ ఈ దీన్ని అప్లై చేసుకోండి ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ నార్మల్ ఫోటో మళ్ళీ ఇది అప్లై చేసుకోండి మళ్ళీ నార్మల్ ఫోటో మళ్ళీ అప్లై చేసుకోండి మళ్ళీ నార్మల్ ఫోటో ఓకే సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తే ఎలా అప్లై చేయాలో సో దీనిపైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా మీకు కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గర రాకపోతే మీరు ఏం చేస్తారంటే సో అదే గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ లైక్ స్పీడోమీటర్ లాంటి సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఆరో సింబల్ అది ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి సో దీన్ని అదే దీని విధంగా దీన్ని కూడా అదే విధంగా సేమ్ చేసుకోండి దీన్ని కూడా ఇట్లా సేమ్ చేసుకోండి సేమ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ పైన గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఫోటోని రీప్లేస్ చేయండి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి స్టార్ సింబల్ పైన క్లిక్ చేసి సో మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నా ఎగ్జాంపుల్ పర్పస్కి ఒక ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటా సో ఇక్కడ ఈ ఫోటో అయితే తీసుకున్నా కదా ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే గ్రూప్ని ఓపెన్ చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి ఇప్పుడు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటో అయితే మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఓకే సో నేను ఇంకోసారి మళ్ళీ అదే ఫోటో సెలెక్ట్ చేసుకుంటా ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని విధంగా లాంగ్ ప్రెస్ చేయండి సో చేసుకున్న తర్వాత సో ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే సింపుల్గా కట్ చేసుకోండి అండ్ లాంగ్ ప్రెస్ చేసి ఒకసారి సో ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేసి కింద పెట్టేసుకోండి కింద పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉంటుందో అది డిలీట్ చేసుకోండి మనకి ఈ విధంగా వస్తుంది సో కింద ఉన్న ఫోటోని ఏం చేస్తారంటే దానిపైన క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపేసిటీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి దీని ఒపేసిటీ వచ్చేసి 50% పెట్టుకోండి మీకు బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేసింది ఓకే సో మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా పైన క్లిక్ చేసి సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి సో షేక్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్ లింక్ ఉంటుంది సో దీన్ని కాపీ చేసుకోండి సో మళ్ళీ ఇదే విధంగా పేస్ట్ చేసుకోండి ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో అదే ప్రాసెస్ ఇక్కడ చేసుకోవాలి ఓకే సో మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యార్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసుకున్నారనుకోండి వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఇది గైస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్.